नमस्ते वेलकम टू एस9 टीवी न्यूज बुलेटिन चेर्ल मंडलम पेद्द मिडिसेर्लु ग्रामंलो दारुणं मंत्राल नेपंतो स्वयं कामय्य अने वृद्धुडु हत्य अभिवृद्धि कार्यक्रमालु चेसे पनुलकु बिल्लुलु इव्वकपोवडंतो सर्पंचुलु अप्पुल ऊबिलो कूरुकुपोवाल्सि वच्चिंदि सर्पंचुलु मंडल सर्वे सभ्य समावेशंलोनि निरसन हिंदू मैनर बालिकनु गैंग रेप चेस्तुन्न होम मिनिस्टर मनवडु एमआईएम एमएलए कुमारुडिनि वेंटने अरेस्टुचेयालि बीजेवैएम अध्यक्षुडु भानुप्रकाश डिमांड जूबली हिल्स मैनर बालिक घटनपै स्पंदिंचिन होम मंत्रि जूबली हिल्स अत्याचारं घटनपै वैएसआर तेलंगाण पार्टी अध्यक्षुरालु वैएस शर्मिल आग्रहं चेर्ल मंडलं पेद्द मिडिसेर्लु ग्रामंलो दारुणं मंत्राल नेपंतो स्वयं कामय्य अने वृद्धुडु हत्य मद्यं सेविंचि अलवाटु उन्न कामय्य शुक्रवारं रात्रि 8 गंटल प्रांतंलो इंटि नुंडि बयटिकि वेल्लि तिरिगि इंटिकि वस्तुंडगा निदुरु कंटिपै पोडिचि चंपिन गुर्तु तेलियनि व्यक्तुलु अनि आरोपिस्तू मृतुनि भार्य नरसम्म विलेकर्लतो मात्लाडुतू 15 रोजुल क्रितं कनकय्य कुमार्ते पुरुकुल मंदु तागि चनिपोवडंतो कामय्य मंत्रालु चेसि चंपेशाडनि अतडि जून 3వ तेदीलोगा ప్రతికారం తీర్చుకుంటారని పలువురు హెచ్చరించినట్లు వెల్లడించింది కన్నయ్య హెచ్చరించిన ప్రకారం 3వ తేదీ రాత్రే తన భర్తను హత్య చేశాడని ఆరోపించింది తన భర్తను హత్య చేసిన కన్నయ్యను వెంటనే అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేస్తుంది హత్య విషయమై చెర్ల సిఐ అశోక్ ఆత్వరంలో పోలీసులు విచారిస్తున్నారు కంప్లీట్ అయిపోవాలన్న ఆ చెప్పినట్టే చేసింది నేను అనుకున్న 3వ సారి కన్నారంటే ఇక్కడ 4 मूड़ो तारीख अच्छे पड़पोइ मरी गो अदारे गई अंत పల్లె ప్రగతి పేరుతో ప్రభుత్వం సర్పంచ్లను ముంచిందని అభివృద్ధి కార్యక్రమాలు చేసి పనులకు బిల్లులు ఇవ్వకపోవడంతో సర్పంచ్లు అప్పులు ఊబిలు కూరుకుపోవాల్సి వచ్చింది సర్పంచ్లు మండల సర్వే సభ సమావేశంలో నిరసన వ్యక్తం చేశారు వారి బిల్లులు చెల్లించిన తర్వాత సర్వే సభ సమావేశం నిర్వహించాలని కూర్చోడం జరిగినది రాష్ట్ర సర్పంచ్లు ఫోరం కార్యదర్శి ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని వివిధ మండలాల సర్వే సభ సమావేశం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర సర్పంచ్లు ఫోరం కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైకుంఠధామం ప్రకృతి వనం హరితహారం కార్యక్రమంలో ఖర్చు చేసిన బిల్లులు మంజూరు చేయాలని కోరారు గ్రామానికి సేవ చేసే సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమవుతుందన్నారు సర్పంచ్ కట్టలేని పరిస్థితుల్లో వారి తాళిబొట్టును సైతం తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి నెలకొందన్నారు మరికొంతమంది భిక్షాటనకు కూడా చేసుకొని అప్పులు తీర్చుకోవాల్సి పరిస్థితి నెలకొంది 10% ఉరేసుకున్న పరిస్థితి వచ్చింది 40 లక్షల రూపాయలు ఆగిపోతే ఒక సర్పంచ్కి గ్రామంలో ఊరు కావాలనికంటే ఇచ్చే తక్కువైపోతుంది इंत ऊर डेवलपमेंट कावाली अग्रिकल आफी वस्ते मच्छे सर्पंच ड्रामा हास्पिटल वस्ते ऊर्कोचे सर्पंच प्रति पड़े सर्पंच खर्च पेड़ प्रति पैसा सर्पंच खर्च पेड़ इला बोर् मोतम 275 करे बिल बोर् कटे 40-50 इधर अन्याय राष्ट्र प्रभुत्वा अदे अधिकार कलेक्टर गारु अदे चाल स्ट्रिक्ट आफीसर कलेक्टर चाल बर्कू मत बर्कूर अधिकार तो बहुत सैक्रटरी जैल बा पे मैं डबूल अट अग्रिकल आफीसर निद्रोनी इलेक्ट्रिक निद्रोनी मैं मुझे अंटी सर्पंच अधिकार बाध्य का मिगता अधिकार बाध्य का सामंजस्य मावाले मैं पेट डबूल एमबी रिकार्ड आना डबूल इतनी करेक्टा का गवर्नमेंट प्रश्न दयचे सर्पंच अर्थंसको ईदो विद प्रणा मैं चेयर सदिग्न रेप 24 गंटल लपल्लारा एपी पल्ले पद कार्यक्रम मल्ल ब्रह्मांड नाइल लक्ष्य 10 लक्षल आ 10 लक्षल खर्च पड़ता मुझे मेमेम 50 लक्षल 50 लक्षल 10 लक्षल अकौंटे पैस्थ सर्पंच अर्थंस मैडम स्पेषल आफीसर गार एम आर तहसीलदार गार హిందూ బైనర్ బాలికను గ్యాంగ్ రేప్ చేసిన హోమ్ మినిస్టర్ మనవడు ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడిని వెంటనే అరెస్ట్ చేయాలి హోమ్ మినిస్టర్ మహమ్మద్ ఆలీ డీజీపీ మహేందర్ రెడ్డిని తొలగించాలంటూ బీజేపీ అధ్యక్షుడు భానుప్రకాష్ డిమాండ్ చేశారు జూబ్లీ హిల్స్ అమ్నీషియా పబ్లో ఒక మైనర్ బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి వారం రోజులు గడుస్తున్నా కూడా పోలీసులు ఇప్పటివరకు నిందితుల్ని అరెస్ట్ చేయలేదు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోలేదు ఆ నిందితుల్లో హోం మంత్రి మన్వడు
వక్ బోర్డ్ చైర్మన్ కొడుకు ఎంఐఎం సంబంధించిన బహదూర్పురా ఎమ్మెల్యే కొడుకు ఉన్నారు. వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. కావాలనే కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పలు ఆరోపణలు వస్తున్నాయి. హోం మంత్రి వెంటనే రాజీనామా చేయాలా? హోం మంత్రి నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఇంత దారుణమైన సంఘటన జరిగితే నాకు షాక్ గురయ్యా అని చెప్పి కేటీఆర్ కేవలం ట్వీట్ తోటి సరిపెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కేటీఆర్ నువ్వు షాక్ అవ్వడు కాదు, సిగ్గుపడాలా. మీకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఎంఐఎం పార్టీ నాయకులను మీ హోమ్ మినిస్టర్ సంబంధించినటువంటి మనోడు ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా కఠిన చర్యలు తీసుకోలేదు, ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వెంటనే హోమ్ మినిస్టర్ రాజీనామా చేయాలా? డీజీపీ కూడా పోలీసులకు ఆదేశాలు ఇస్తూ కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు ఎంఐఎం నాయకులు ఆగడాలు అరాచకాలు అఘాయిత్యాలు ఎన్నో చూసినాం. లాయర్ వామనరావు దంపతుల హత్య, అదేవిధంగా వనమరాగారావు ఖమ్మంలో జరిగినటువంటి సంఘటనలు, సాయి గణేష్ ఆత్మహత్యలు, ఇటువంటి ఎన్ని సంఘటనలు జరిగినా కూడా ఇప్పటి వరకు డీజీపీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇటువంటి చర్యలు తీసుకోవడం కారణంగానే ఎంఐఎం నాయకులు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఆగడాలు మితిమీరిపోయి ఒక మైనర్ అమ్మాయిని అత్యాచారం చేసినప్పుడు ఇప్పటి వరకు కఠిన చర్యలు తీసుకోలేదు. వెంటనే హోమ్ మినిస్టర్ రాజీనామా చేయాలి, డీజీపీని వెంటనే విధుల్లోంచి తొలగించాలని చెప్పి భారతీయ జనతా యువమోర్చ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమయ్యాం, ఎంతకైనా తెగిస్తాం. బాధితురాలకు న్యాయం జరిగేంత వరకు కూడా భారతీయ జనతా యువమోర్చ వెనక్కి అడిగేసే ప్రసక్తే లేదని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. జూబ్లీహిల్స్ మైనర్ బాలిక ఘటనపై స్పందించిన హోంమంత్రి, జూబ్లీహిల్స్ లో మైనర్ బాలికపై జరిగిన హత్యాచార ఘటనపై హోంమంత్రి మహమ్మద్ ఆలీ స్పందించారు. ఈ ఘటన జరగడం బాధకరం, నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ కేసులో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకుంటారు. తెలంగాణ పోలీసులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పనిచేస్తారన్నారు. कंप्लेन लेने के बाद जैसा पहले कंप्लेन आया उसके बाद उसी तरह एक्शन लिया, सेकंड कंप्लेन के बाद उसी तरह एक्शन लिया जा रहा. इसमें कहीं कोताही नहीं हो रही और तेलंगाना पुलिस बगैर किसी प्रेशर के काम करने वाली है. तो तेलंगाना पुलिस है जो भी जिसके अंदर जो भी खाती करार जाते हैं पुलिस कभी भी उन्हें छोड़ती नहीं है. पुलिस नहीं क्योंकि उसमें माइनर बच्चे होने की वजह से एक आध दिन आगे पीछे हुआ, पर हमारी पुलिस बराबर स्ट्रिक्टली काम करने वाली पुलिस तेलंगाना पुलिस है. एडवांस जमाना आ चुका है, कोई गलतियाँ हो रही हैं तो उसका बहुत दुख है और पुलिस जरूर कंट्रोल करे. अरे साहब ये तो बेकार लोग हम बात करते हैं हमारे बारे में, हम ऐसे लोग का जवाब क्या देंगे जो बोलिए. జూబ్లీ హిల్స్ హత్యాచారం ఘటనపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికలపై హత్యాచారం చాలా దారుణమన్నారు. ఈ దారుణానికి వడిగొట్టిన కొందరు అధికార పార్టీ నాయకులు కొడుకులపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడం బాధకరమన్నారు. ఈ కేసులో హోంమంత్రి మనవడు, వక్ బోర్డు చైర్మన్ కొడుకు, ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ప్రమేయం ఉందని వార్తలు వస్తున్నాయని, పోలీసులు వాసవాలను ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు. ఘటన జరిగి వారం రోజులైన నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ ప్రముఖమైన చోటు బంజారా హిల్స్, అక్కడ ఒక ఘోరం జరిగితే ఇంతవరకు వారం రోజుల క్రితం ఒక మైనర్ బాలిక మీద రేప్ జరిగితే, అంత ఘోరం జరిగితే సమాజానికి తెలియడానికి వారం రోజులు పట్టింది. ఎందుకని దాడి జరిగింది ఒక మైనర్ బాలిక మీద, కిరాతకంగా రేప్ జరిగింది ఒక బాలిక ఒక మైనర్ మీద, ప్రమేయం ఉన్న వాళ్ళు ఈ ఘోరమైన క్రైమ్లో ప్రమేయం ఉన్న వాళ్ళు అధికార పక్షానికి చెందినవారు. హోమ్ మినిస్టర్ మనవడు, వక్ఫ్ బోర్డు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కొడుకు, ఇంకొక ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు, ప్రమేయం ఉన్నది
పెద్ద పెద్ద వాళ్ళ బిడ్డలు కనుకనే దీన్ని దాచిపెట్టారు వారం రోజులైనా సమాజానికి ఈ విషయం అసలు తెలియలేదు ఈ విషయం అసలు బయటికే రానివ్వలేదు పోలీసులు ఎందుకు దీన్ని రానివ్వలేదు అంటే పోలీసులు ఎవరి కోసం పని చేస్తున్నారు పోలీసులు ప్రజల కోసం ఉన్నారా లేకపోతే పాలక పక్షం కోసం ఉన్నారా ప్రజల కోసం పోలీసులు పని చేస్తే ఈ విషయం వారం రోజుల తర్వాత ఎందుకు బయట పెడుతున్నారు పోలీసులు ముందే ఫస్ట్ రోజే ఎందుకు బయట పెట్టలేదు పోలీసులు ఎందుకు దీన్ని బయటికి రానివ్వలేదు పెద్ద పెద్ద పోలీస్ అధికారులు డిఎస్పీ వీళ్ళందరూ సమాధానం చెప్పాల్సిన పని ఉంది మీరు ఎవరితో జీతం తీసుకుంటున్నారు టిఆర్ఎస్ పార్టీ తరపున మీరు జీతం తీసుకుంటున్నారా టిఆర్ఎస్ పార్టీ కండువాలు వేసుకున్నారా టిఆర్ఎస్ పార్టీకి పనివాళ్ళలాగా పనిచేస్తున్నారా ఒక క్లారిటీ ఇచ్చేయండి దాంతో పని అయిపోతుంది కదా ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు ఓహో వీళ్ళు మా కోసం కాదున్నది టిఆర్ఎస్ పార్టీ కోసమే ఉన్నారు వీళ్ళ దగ్గరికి పోతే వేస్ట్ మన పనులు జరగవు అని ఎందుకు కప్పిపుచ్చారు వారం రోజులైనా కూడా ఈ ఇష్యూను ఎందుకు బయటికి రానివ్వలేదు ఒక బాలిక ఒక మైనర్ బాలిక మీద ఒక దాడి జరిగితే మీరు ఈ విషయాన్ని కప్పిపుచ్చితే అసలు ఆ బాలికకు న్యాయం ఎలా జరుగుతుంది ఆ మైనర్ బిడ్డకు ఆడబిడ్డకు న్యాయం ఎలా జరుగుతుంది నలుగురికి తెలియకపోతే హ్యూమన్ రైట్స్ వాళ్ళకు తెలియకపోతే సమాజానికి తెలియకపోతే మీడియాకు తెలియకపోతే ప్రజలకు తెలియకపోతే ఆ బిడ్డను పరామర్శించేది ఎవరు ఆ బిడ్డకు ధైర్యం చెప్పేది ఎవరు అమ్మా నీ పక్షాన మేము ఉన్నాము మేము పోరాటం చేస్తాము మీకు న్యాయం జరిగేంత వరకు మేము నిలబడతాము అని ఆ బిడ్డకు ధైర్యం చెప్పేది ఎవరు ఇలాంటి కేసులు మళ్ళీ రాకుండా ఉండడానికి మేధావులు మాట్లాడేది తెలుస్తేనే కదా చట్టాలు వచ్చేది తెలుస్తేనే కదా ఇలాంటి విషయాలను దాడి జరిగింది ఒక మైనర్ మీద అంటే అబల శక్తి లేదు ఏమీ చేయలేరు దాడి చేసింది పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళకి ఎలాగో శక్తి లేదు కనుక కప్పిపుచ్చినా ఇది అలాగే ఉంటుంది బయటికి రాదు వాళ్ళు గెటవే అయిపోతారు ఇందుకే కదా దీన్ని కప్పిపుచ్చారు ఇది న్యాయమేనా సభ్య సమాజంలో ఇది న్యాయమేనా కేటీఆర్ గారు ఇన్ని రోజులు గమ్మ నుండి కేటీఆర్ గారు నిన్న ట్వీట్ చేశారు ఎవరైతే ప్రమేయం ఉందో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము అని నిన్న ట్వీట్ చేశారు రాము ఇస్ అ గుడ్ బాయ్ అన్నట్టు వారం రోజుల తర్వాత ఘటన జరిగిన వారం రోజుల తర్వాత చిన్నదొర గారు కేటీఆర్ గారు నిన్న ట్వీట్ చేశారు అంటే ప్రభుత్వంలో ఉండి మంత్రులుగా ఉండి ముఖ్యమంత్రులుగా ఉండి వీళ్లకు నడిబొడ్డున హైదరాబాద్ నడిబొడ్డున వాళ్ళ ముక్కు కింద ఏం జరుగుతుందో కూడా తెలియదా అంత తెలియకుండా సోయి లేకుండా వీళ్ళు వ్యవహరిస్తున్నారా ఫామ్ హౌస్లే పరిమితమయ్యారా వీళ్ళు ఉన్నది ఎందుకు వీళ్లకు నిజంగానే తెలియదా తెలియకపోతే వీరు ఎందుకు అధికారంలో ఉన్నారు పోనీ తెలుసా తెలిసి మీరు కప్పిపుచ్చారా మీకు ఏం అవసరం ఉంది కప్పిపుచ్చడానికి మీ పార్టీ వాళ్ళు కనుక మీరు కాపాడుకుంటున్నారా కంచే చేను మేస్తే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి ఉన్న వాళ్ళకే చట్టం చుట్టం అయితే ఇక లేని వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి సామాన్య ప్రజలు ఎక్కడికి పోవాలి మీరు ఎందుకున్నది మంత్రి పదవులైనా ముఖ్యమంత్రి పదవులైనా ఈ యంత్రాంగమైనా ఎందుకున్నది ప్రజల కోసం కాదా మీ పదవుల కోసమేనా మీ రాజకీయాల కోసమేనా చైత్ర విషయంలో ఆ బిడ్డ విషయంలో కూడా ఇదే చేశారు ఎన్నో రోజులు గడిచినా కూడా ప్రభుత్వం తరపు నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా వెళ్ళి ధైర్యం కూడా చెప్పలేదు ఆ కుటుంబానికి ఆఖరికి మేము పోరాటానికి కూర్చున్నాక అప్పుడు కదా మీరు యాక్షన్ తీసుకున్నది మరి మీరు ఉన్నది ఎందుకు వారం రోజుల తర్వాత ఇప్పుడే నిద్ర లేచినట్టుగా ఇప్పుడు లేచి మీరు ట్వీట్లు చేస్తారా మీరు చేసేది ట్వీట్లా మిమ్మల్ని ట్వీట్ చేయడానికే మిమ్మల్ని ఎంచుకున్నారా ట్వీట్ మాస్టర్లు మీరా పాలన చేత కాదా వరికొండం చేత కాదా నిరుద్యోగులు ఉద్యోగం ఇవ్వడం చేత కాదా మీకు చేతనైంది ట్వీట్లేనా ఇందుకే మీకు అధికారం ఇచ్చారా ఇంకేం ట్వీట్లే చేసుకోండి రాజీనామా చేయండి ఒక దళితుని ముఖ్యమంత్రిని చేయండి మీరు ఇంట్లో కూర్చొని ఫామ్ హౌస్లో కూర్చొని ట్వీట్లే చేసుకోండి ఇంత పనికి రాని పాలన తెలంగాణలో ఉంది ఒక మైనర్ బాలిక మీద ఇంత అత్యాచారం ఇంత ఘోరంగా ఇంత ఘోరం జరిగితే కూడా వీళ్ళు చేసింది ఏమిటండి వారం రోజుల తర్వాత ట్వీట్
వీళ్ళు చేసింది ఇన్ని రోజులు వీళ్ళను కాపాడడమే. వాళ్ళ పక్షాన ఉన్న వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులను వాళ్ళ బిడ్డలను కాపాడడం. హైదరాబాద్ని ఎలా తయారు చేశారండి? ఎక్కడ చూసినా మద్యం ఏర్లై పారుతుంది. ఇంకా డ్రగ్స్ అయితే విచ్చలవిడిగా ఉంది. ఏ పబ్బులో చూసినా ఎక్కడ చూసినా ఇదే పబ్ కల్చర్, మందు కల్చర్, డ్రగ్స్ కల్చర్. ఇదేనా బంగారు తెలంగాణ? ఇందుకోసమేనా మిమ్మల్ని ఎన్నుకున్నది? సాధించినట్టేనా బంగారు తెలంగాణ? ఏం యాక్షన్ తీసుకుంటున్నారండి మీరు? డ్రగ్స్ మీద రేడ్ చేస్తారు, కానీ రేడ్ చేసిన వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళే కనుక ఏ ఒక్క పేరును బయటికి రానివ్వరు. అన్ని పార్టీల వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు ఈ డ్రగ్స్ కేసులో. ఈ పబ్బు కేసులలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు, బీజేపీ పార్టీ వాళ్ళు ఉంటారు. కనుక ఎవరు బయటికి రాకపోతే, ఏ పేర్లు రాకపోతే అన్ని పార్టీల మానం కాపాడినట్టు అవుతుంది. కనుక ఏ ఒక్క పేరును బయటికి రానియరు. మరి ఎందుకు ఎన్క్వైరీలు చేయడం? యాక్షన్ లేనప్పుడు ఎందుకు ఎన్క్వైరీలు చేయడం? చట్టాలు కానప్పుడు, చట్టాలను మీరు ఇంప్లిమెంట్ చేయలేనప్పుడు ఎందుకు చట్టాలను చేయడం? ఎందుకున్నది మీరు? సమాజం ఆలోచించాలి, సమాజం ప్రశ్నించాలి. ఈరోజు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు యావత్ టీఆర్ఎస్ పార్టీ మాటికి ఫెయిల్ అయ్యారు. మరొక్కసారి టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు మహిళలను గౌరవించడం నేర్చుకోండి, మహిళలకు విలువ ఇవ్వడం నేర్చుకోండి. మహిళలు గౌరవించకపోతే ఆ మహిళలు మీకు గట్టిగా బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. థ్యాంక్ యూ.